पूजा बलिलो पाल्गोंदमा प्रीति तोडनु चेरनु तंड्रिन पूजा बलिलो पाल्गोंदमा प्रीति तोडनु चेरनु तंड्रिन पूजा बलिलो पाल्गोंदमा अब्राहामुनि बलि कन्ना मेल्किसेदेको नी अर्पण कन्ना अब्राहामुनि बलि कन्ना मेल्किसेदेको नी अर्पण कन्ना कल्वरी गिरिपैना क्रीस्ते मिन्ना कल्वरी गिरिपैना क्रीस्ते मिन्ना सकल जेनुलु रारंडोई सकल जेनुलु रारंडोई पूजा बलिलो पाल्गोंदमा प्रीति तोडनु चेरनु तंड्रिन पूजा बलिलो पाल्गोंदमा प्रीति तोडनु चेरनु तंड्रिन पूजा बलिलो पाल्गोंदमा ఈ నాటి దివబలి పూజలో ప్రత్యేక విధంగా ఈ రోజులలో మలేరియా డెంగ్యూ మరి ఇతర జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలందరి కోసం కూడా దేవుని యొక్క స్వస్థత వాళ్ళందరికీ రావాలని మన యొక్క ప్రార్థన ద్వారా ఈ యొక్క దివబలి పూజలో వారిని ఎత్తిపట్టి వారి కోసం ప్రార్థన చేయడం ద్వారా వారందరినీ కూడా దేవుడు ఆ యొక్క జ్వర పీడిత నుంచి విడిపించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి ఇంకా కరోనా వ్యాధితో ఇతర వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం ఉంచుకొని వారి కోసం భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఈ దివబలి పూజలో ప్రార్థన చేద్దాం. నీ కొరకు కాచుకొని ఉన్న వారిని శాంతినుసగము, నీ ప్రవక్తలు నమ్మదగిన వారని రుజువు చేయుము, నీ దాసుని మొరను ఆలింపుము, నీ ప్రజలైన ఇశ్రాయేలు మనవులను వినుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము సామాన్య కాలంలోని 24వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు మనల్ని మన యొక్క స్వప్రయోజనాల కోసం కాక లేదా మన యొక్క సౌఖ్యముల కోసం కాక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడమని ఈనాటి దివ్యగ్రంథ పఠనాల ద్వారా ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువుకు తెలుసు మనము ఎప్పుడైతే మన కోసం జీవిస్తామో అప్పుడు మనము మనల్ని మాత్రమే సౌఖ్యపరచుకోగలం, మనల్ని మాత్రమే మనము సంతోషంగా ఉంచుకోగలం. మనము ఎప్పుడైతే ప్రభు కోసం పనిచేస్తామో అప్పుడు ప్రభు యొక్క నామం మహిమపరచబడుతుంది, అలాగే ప్రభు యొక్క బిడ్డలు కూడా వారి యొక్క దుఃఖం నుంచి సంతోషానికి వస్తారు, వారి కష్టాలల నుంచి మంచిగా వాళ్ళు బయటికి వస్తారు, వారి కన్నీటి నుంచి వారు సంతోషంలోనికి బయటికి వస్తారు. అందుకే ప్రభు మానవ చిత్తాన్ని కాకుండా దైవ చిత్తానికి విధేయులై మీరు జీవించండి అని ఈనాడు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నారు. మరి మనము ఎలా జీవిస్తూ ఉన్నాము? మనల్ని సంతృప్తి పరచుకోవటం కోసం, మన కోరికలు నెరవేర్చుకోవటం కోసం అన్యాయంగా జీవిస్తూ ఉన్నామా? దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నామా? తోటి వారికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నామా? మరి అలాంటి సందర్భాలన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క బలిపీఠం ముందు అర్పించి ఈ యొక్క దివబలి పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొని మన జీవితాలను నూతనీకరించుకునే విధంగా ప్రార్థన చేసుకున్నాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలైనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరు కూడా సంతోషంతో పూజలో ప్రభు నామాన్ని చప్పట్లు కొడుతూ సంతోషంతో ప్రభు నామాన్ని మహిమపరచడం, పరలోక దూతలతో, పునీతులతో, పరలోక వాసులందరితో కలిసి దీవిలో దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. దీవిలో దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భూమిలో. దీవిలో దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. అందరు కూడా సంతోషంతో భూమి అందు ఉన్న జనులందరికీ కూడా సంతోషము కలగాలని, ప్రభు సాన్నిధ్యాన్ని పొందుకోవాలని ప్రభు. రాజాది రాజా, పరలోక రాజా, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను, గౌరవ మహిమలను కనమగు దేవా అర్పించెదమయ్యా. వందన గీతం యుగ యుగములు మీకు. దివిలో దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. దూతలతో కలిసి పాటలు పాడుదాం, మన యొక్క ఇంటిని పరలోకముగా మార్చుదాం, పరలోక మహిమతో చప్పట్లు కొడుతూ సంతోషంతో ఇంటిని నింపుదాం. జనితైక సుతుడా ఏలిన వార, దేవుని గొర్రె పిల్ల, పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలను. పితయగు దేవా పరిశుద్ధులు మీరే, ఏలిక మీరే, యుగ యుగములు ఆమెన్. దివిలో దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవును ప్రభుడు అయిన ఓ సర్వేశ్వర, మమ్ము కనికరముతో చూడుడు, మా మీద దయదలచి మా పాపములను మన్నింపుడు. నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలిగినట్లు మాపై కృపచూపము. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము వచనములు 5-9 వరకు. ప్రభు అయిన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను, నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు
నా గెడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటిని. నా ముఖం మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుచుండగా నేనేమీయూ చేయనైతిని. ప్రభు అయిన దేవుడు నన్ను ఆదుకొన్నుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెక్కుముక్కి రాయవలే గట్టి చేసుకుంటుని. నేను నగుబాట్లు తెచ్చుకొనని నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్పించి చెప్పువాడు నేను నిర్దోషినని సమర్పించి చెప్పువాడు నా పక్కనే ఉన్నాడు. నా మీద ఎవడైనా నేరము మోపదలిచించో అతడు నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభు అయిన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగలవాడెవడు? నా ప్రత్యర్థులు చెమటలు కొట్టిన బట్టలు వలె క్షీణింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 14 నుండి 18 వరకు. పునీత యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 14 నుండి 18 వరకు. నా సోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పుకొనినచో తన చేతలు దానిని నిరూపింపకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతన్ని రక్షింపగలదా? కూడు గుడ్డల కొరకు ఏ సోదరుడైనా లేక ఏ సోదరి అయినా అలమటించుచున్నచో వారి జీవిత అవసరములను తీర్చక సమాధానముగా వెళ్ళుడు, చలి కాచుకొనుడు, తృప్తి పొందుడు అని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనమేమి? కనుక దానిని అనుసరించి పనులొనర్పబడనిచో క్రియలు లేని విశ్వాసము మృతప్రాయమే. కానీ నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి అని ఎవరైనా పలికినచో దానికి సమాధానం ఇది: క్రియలు లేకుండా నీ విశ్వాసం ఎట్లుండగలదో నాకు తెలియచెప్పుము. నా విశ్వాసం ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును. ఇది దేవుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. ప్రభువే నాకు ఆనందము, విచారమేలావు మనసా. ప్రభువే నాకు ఆనందము, విచారమేలావు మనసా. కాపాడు వాక్యం నాకున్నది, దేవుని హస్తం నాకున్నది. కాపాడు వాక్యం నాకున్నది, దేవుని హస్తం నాకున్నది. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా
ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కుగా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము వచనములు 27 నుండి 35 వరకు. మార్కు సువార్త 8వ అధ్యాయము వచనములు 27 నుండి 35 వరకు. యేసు శిష్యులతో కైసరియ ఫిలిప్పి ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరి ఒక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింపగా పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చాను. అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు, మనుష్యకుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేట తెల్లము చేశాను. అంతట పేతురు ఆయనను పక్కకు తీసుకొని పోయి అట్లు పలుకరాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, చీ పో సైతాను, నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనెను. అంతటా యేసు జన సమూహములను శిష్యులను చేరబిలిచి, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలయను. తన ప్రాణమును కాపాడుకున చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సందేశము నిమిత్తము తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పట్టణంలో ప్రభు ప్రతి ఒక్కరిని కూడా మానవ చిత్తానికి కాకుండా దైవ చిత్తానికి తల ఒగ్గండి. మీరు ఎప్పుడైతే దైవ చిత్తానికి మీరు తల వంచుతారో, దైవ చిత్తానికి మీరు సమ్మతిస్తారో, దైవ చిత్తానుసారంగా మీరు జీవిస్తారో, మీరు దేవుని యొక్క గొప్ప మహిమను మీ జీవితంలో చూస్తారు అని చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో మనము చూసినట్లయితే అందులో ప్రభువు తన యొక్క శిష్యులను కైసరియ ఫిలిప్పి ప్రాంతానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఫిలిప్పు పేరు మార్చినటువంటి ఆ యొక్క నగరాన్ని, అది ఇంతకుముందు మామూలుగా కైసరియ అని ఉండేది, తర్వాత దానికి వేరుగా దానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలని చెప్పి ఆయన ఫిలిప్ పేరు కూడా దానికి జత చేస్తూ ఆ యొక్క ప్రదేశానికి కైసరియ ఫిలిప్పి అని ఆయన నామకరణం చేశారు. అదేవిధంగా ఆ ప్రాంతమంతా కూడా బాలదేవతలను పూజించేటువంటి వ్యక్తులు ఉన్నారు, జనాంగం అక్కడ ఉన్నది. అక్కడ యేసయ్యకు ఎలాంటి గుర్తింపు లేకుండా ఉంటూ ఉన్నది. అక్కడున్న వాళ్ళందరూ కూడా గ్రీకులు ఎక్కువగా జీవిస్తూ ఉండేవాళ్ళు. మరి ఆ ప్రదేశంలోనికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆయన యేసయ్యతో ఉన్నటువంటి యొక్క శిష్యుల యొక్క విశ్వాసం ఎలా ఉన్నది, వారు నన్ను అనుసరిస్తున్నారు,
మూడు సంవత్సరాలుగా నన్ను అనుసరిస్తూ ఉన్నారు. వీరు నన్ను ఏమి చూసి అనుసరిస్తూ ఉన్నారు? వారికి విశ్వాసం ఎలా ఉన్నది? నాలో వారు ఏమి చూస్తూ ఉన్నారు? నేను ఇస్రాయేలీ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క రాజుగా నన్ను చూస్తూ ఉన్నారా, లేదా దేవుని యొక్క కుమారునిగా నన్ను చూస్తూ ఉన్నారా? నేను యొక్క లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి లోకరక్షణకుగా వారు విశ్వసిస్తూ ఉన్నారా అని తెలుసుకోవాలని యేసయ్య అడుగుతూ ఉంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళినటువంటి ప్రదేశంలో యేసయ్యకి ఎలాంటి గుర్తింపు లేకుండా ఉన్నది. మరి అలాంటి సందర్భంలో వీరు ఎలా ప్రతిస్పందిస్తారు? వీరు ఎలా యేసయ్యని నమ్ముతారా, లేదా ఆ యొక్క బాలదేవుడిని? అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అధిక శాతం మంది బాలదేవుడిని పూజిస్తూ ఉన్నారు. మరి వీరి విశ్వాసం ఎలా ఉంటూ ఉన్నది? ఆ ప్రజలందరిలో కలిసినప్పుడు కూడా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు కూడా, వారి ఆరాధనా క్రమం చూసినప్పుడు కూడా, మరి వీళ్ళ విశ్వాసం ఎలా ఉంటూ ఉన్నది అని యేసయ్య చిన్న పరీక్ష చేస్తూ ఉన్నారు. అక్కడ కొందరు బప్తిస్మ యోహాన్ గారని, తర్వాత ఎలియా ప్రవక్తని, లేదా ప్రవక్తల్లో ఒకరని చెప్పి వారు భావిస్తూ ఉంటూ ఉన్నారు. కానీ అక్కడున్న వాళ్ళలో ఒక పేతురు గారు మాత్రమే, నీవు క్రీస్తువు, దేవుని యొక్క కుమారుడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మొదటి పట్టణంలో చూసినట్లయితే, మొదటి పట్టణ ప్రారంభంలోనే మనం చూస్తున్నాం, దేవుడు నాకు జ్ఞానమును ఇచ్చాడు, నా యొక్క జీవితంలో వచ్చేటువంటి ఆటుపోటులను ఎదుర్కోవడానికి, నా యొక్క జీవితంలో వచ్చేటువంటి శ్రమల నుండి నేను విజయాన్ని పొందడానికి, నా యొక్క జీవితంలో వచ్చేటువంటి ఆ యొక్క హింసలో, హింసకాండ సమయంలో కూడా, హింసలలో, బాధలలో, ఇంకా తిరస్కారంలో, నిరాదరణలో, ఒంటరితనంలో నేను ఎలా జీవించాలి, నేను ఎలా దేవునికి చిత్తానికి అనుసారంగా నేను జీవించాలి, దేవుని చిత్తానుసారంగా నేను ఎలా జీవించాలి అని చెప్పి దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు. నాకు ఉన్నటువంటి యొక్క కష్టాలు ఏవైనా సరే, బాధలు ఏవైనా సరే, రక్తపాతం ఏదైనా సరే, పేదరికం ఏదైనా సరే, తిరస్కారం ఏదైనా సరే, ఇవేవి కూడా నన్ను నా దేవుడి నుంచి వేరు చేయలేవు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు యెషయా ప్రవక్త ద్వారా. ప్రభు మనందరి కూడా బోధిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం రెండవ పట్టణంలో చూసినట్లయితే యాకోబు భక్తుడు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నారు. దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చారు, దేవుడు మనకి పుత్రత్వాన్ని ఇచ్చారు, దేవుడు మనకి విశ్వాసాన్ని ఇచ్చారు, దేవుడు మనకు తన మహిమ కార్యాలను మనల్ని చూపించి మనల్ని తనకి బిడ్డలుగా ఎన్నుకున్నారు. మరి మనము ఎలా జీవిస్తూ ఉంటూ ఉన్నాం? దైవ జ్ఞానంతో జీవిస్తూ ఉన్నామా, లేదా మానవ జ్ఞానంతో జీవిస్తూ ఉన్నామా? దైవ చిత్తానుసారముగా జీవిస్తూ ఉన్నామా, మానవ చిత్తానుసారముగా జీవిస్తూ ఉన్నామా? మనము ఒకవేళ దైవ చిత్తానుసారముగా జీవిస్తే మనము దేవుణ్ణి ఎలాగైతే ప్రేమిస్తామో మన తోటి వారిని కూడా అలాగే ప్రేమిస్తాము. మనము మానవ చిత్తానుసారముగా జీవిస్తే మాకు తోటి మానవులతో ఎలాంటి సంబంధం లేదు, నేను దేవుణ్ణి పూజిస్తే, దేవుడి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటే అది మాత్రమే చాలు అనే రకంగా జీవిస్తారు. కానీ మన దేవుడి పట్ల ఉన్నటువంటి మన యొక్క విశ్వాసము, మరి మన యొక్క జీవిత విధానము, మన యొక్క క్రియలు అన్నీ కూడా అది ఒకటే దారిలో వెళ్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే అది సజీవమైనటువంటి విశ్వాసం అవుతుంది, అప్పుడు మాత్రమే అది ఫలాలనిచ్చేటువంటి విశ్వాసంగా అవుతుంది. అది లేకుండా ఉన్నట్లయితే మనకున్నటువంటి విశ్వాసము, మనకున్నటువంటి జీవిత విధానము, మనకున్నటువంటి భక్తి, ఇవన్నీ కూడా వ్యర్థమే, నిర్జీవమే, ఎలాంటి ఉపయోగం లేనటువంటి నిరుపయోగముగా ఉంటూ ఉన్నాయి అని చెప్పి యాకోబు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ యేసయ్య కూడా వీరికి ఉన్నటువంటి దైవ జ్ఞానం ఎలా ఉన్నది అని చెప్పి యేసయ్య వారిని పరీక్షిస్తూ ఉంటూ ఉన్నారు. వీరు నాతో ఉన్నటువంటి యొక్క శిష్యులు నాలో దైవత్వాన్ని చూస్తూ ఉన్నారా, లేదా వారు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క రాజును, ఇస్రాయేలీ రాజును అందరినీ ఖండించి, శాసించి, హింసించి, ఈ యొక్క ఇస్రాయేలీ రాజ్యాన్ని పునర్నిర్మించేటువంటి, దావీదు యొక్క రాజ్యాన్ని పునర్నిర్మించేటువంటి రాజు రాబోతూ ఉన్నాడు, కొరడా పట్టుకొని అందరినీ శిక్షిస్తాడు, ఆయనకు ఉన్నటువంటి ఈ యొక్క ఆయుధంతో
ఖడ్గముతో అన్ని కూడా నాశనం చేస్తారు అనే విధంగా అలాంటి రాజును వీళ్ళు ఎదురుచూస్తూ ఉన్నారా? లేదా దైవ కుమారుడు యొక్క బిడ్డల మధ్యలోనికి వచ్చి దేవుని ప్రజల మధ్యలోనికి వచ్చి వాళ్ళని రక్షణ మార్గం వైపు నడిపిస్తారు, వాళ్ళని విశ్వాస మార్గంలో నడిపిస్తారు, వారిని నిత్య జీవానికి నడిపిస్తారు అనే విధంగా విశ్వసిస్తూ ఉన్నారు. వీరు దేనికోసం చూస్తూ ఉన్నారు అని చెప్పి యేసయ్య వారికి చిన్న పరీక్ష పెడుతూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క జ్ఞానం ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడింది. మొదటి పట్టణంలో కూడా దైవ జ్ఞానం చేత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా భక్తుడు, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను దేవుని చిత్తాన్ని వదిలిపెట్టను, నేను దేవుణ్ణి విడిచిపెట్టను అనే రకంగా చెప్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే యేసయ్య సువార్త పట్టణంలో రెండవ భాగంలో మనం చూసినట్లయితే అక్కడ యేసయ్య ఎప్పుడైతే దైవ చిత్తాన్ని గురించి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారో, ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడే తండ్రి దగ్గర నుంచి మాట తీసుకుని వస్తూ ఉంటూ ఉన్నారు, నేను నా యొక్క రక్తాన్ని చిందించి ఇక పాపములో పడిపోయినటువంటి బిడ్డలందరి కోసం కూడా నేను వారి కోసం వారి పాప పరిహారార్థమై వారి పాప ప్రక్షాళన కొరకై అర్పించబడనున్న గొర్రె పిల్లవలె నేను వధించబడి నా రక్తాన్ని చిందించి ఆ బిడ్డలందరినీ కూడా నేను కడుగుతాను అనే విధంగా యేసయ్య తండ్రి దగ్గర నుంచి వస్తూ ఉంటూ ఉన్నారు. ఇశ్రాయేలీ ప్రజలు కూడా వారు ఐగుప్తు దేశంలో వారు పాపంలో పడి ఉన్నప్పుడు, పాపంలో జీవించి వారు దేవునికి దూరం అయిపోయినప్పుడు, వారు ఎప్పుడైతే మరలా వాగ్దాన భూమికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సినాయి పర్వతం దగ్గర ప్రభువు కూడా వారిని రక్తము చేత శుద్ధులను చేస్తూ ఉంటూ ఉన్నారు. ఇక నుంచి మీరు నా ప్రజలు, నేను మీ దేవుడిని అని చెప్పి అలా ఆయన వారికి నిబంధన చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా యేసయ్య ఇక్కడ కూడా ఈనాడు సువార్త పట్టణంలో కూడా ఆయన ఈ లోకానికి వచ్చేది ఎవరిని శాసించడానికి కాదు, ఎవరిని ఖండించడానికి కాదు, ఎవరి దగ్గర యుద్ధాలు చేయడానికి కాదు, కానీ తన యొక్క ప్రేమ చేత, తన యొక్క శాంతి సమాధానముల చేత, తన యొక్క సూచక క్రియల చేత దేవుని యొక్క రాజ్యాన్ని ఇక్కడ నిర్మించాలని, స్థాపించాలని, విస్తరింపజేయాలని, దేవుని యొక్క రాజ్యంలో తన బిడ్డలందరినీ కూడా పాలిభాగస్తులు చేయాలని ఆశతో ఇక్కడికి వస్తూ ఉంటున్నారు. ఆయన శ్రమలు పడటము, శత్రువుల చేతిలో అప్పగించబడటము, ఆయన గుర్రాలతో కొట్టబడటము, ఆయన సిలువలో మరణించడము, ఇవన్నీ ఆ తర్వాత మరి మూడవ నాడు లేవడం, ఇవన్నీ కూడా తథ్యము అని చెప్పి యేసయ్య చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేతురు గారు ఆయన దైవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా చెప్తున్నారు, లేదు ప్రభువా మీకు ఇది జరగకూడదు అని చెప్తూ ఉన్నారు. ఈయన మానవుల యొక్క ఆలోచనలతో ఆయన చెప్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని ఈనాడు ఈ యొక్క పేతురు గారు చెప్పడమే కాదు, యెషయా గ్రంథంలో 55:8 కూడా ప్రభు చెప్తూ ఉన్నారు, మీ ఆలోచనలు, మీ యొక్క మార్గములు నా మార్గముల వంటివి కాదు, మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కాదు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కూడా దేవుడు ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అని చెప్తూ ఉన్నారో, నాకు నా ప్రజల పట్ల అమితమైనటువంటి ప్రేమ ఉన్నది, నాకు నా ప్రజల కోసం నన్ను నేను అర్పించుకునేంత ప్రేమ ఉన్నది, వారి కోసం సిలువ వేయబడేంత ప్రేమ ఉన్నది, వారి కోసం రక్తం చిందించేంత ప్రేమ నాకు ఉన్నది, వారిని బతికించడం కోసం, వారిని నిత్య జీవానికి నడిపించడం కోసం, వారిని పాప కోపం నుంచి, పాప సంకెళ్ళ నుంచి, పాపం అనేటువంటి ఊబి నుంచి, పాపం అనేటువంటి కళంకము నుంచి వారిని విడుదల చేయడానికి, వారిని శుద్ధులను చేయడానికి నా రక్తాన్ని నేను అర్పిస్తాను అనే విధంగా ప్రభు వారి కోసం నేను నా రక్తం చేత వాళ్ళని కడుగుతాను, నా యొక్క శక్తి చేత వారికి ఉన్నటువంటి సంఖ్యలను నేను తెంచివేస్తాను, నా యొక్క అర్పణ ద్వారా వారికి రావాల్సినటువంటి ఆ యొక్క శాపాన్ని, వారికి రావాల్సినటువంటి ఆ యొక్క శిక్షను నా మీద వేసుకుంటాను, వారు చెప్పినటువంటి అబద్ధాలు కొట్టబడేటువంటి చెంపదెబ్బలు, వారు చేసినటువంటి తప్పిదమ్మలకు అతిక్రమములకు వారు పొందవలసినటువంటి ఆ యొక్క కొరణా దెబ్బలకు, రాళ్ల దెబ్బలకు నేను పొందుతాను వారి తరపున, ఎందుకంటే వారి పట్ల నాకు ప్రేమ ఉన్నది. మనం చూసినట్లయితే కోడి తన పిల్లలకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా శత్రువు ఏదైనా గడ్డ కానీ ఏదైనా కోడి పిల్లల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచిపెట్టుకుంటుంది, నాకు ఏమైనా పర్వాలేదు, ఆ పైనుంచి వచ్చేటువంటి బాణమైనా రాయి అయినా శత్రువు అయినా సరే నాకు తగిలినా పర్వాలేదు, నా బిడ్డలకి ఎలాంటి హాని జరగకూడదు, నా బిడ్డలు ఎదగాలి, నా బిడ్డలు ఫలించాలి, నా బిడ్డలు ఈ లోకంలో సంతోషంగా ఉండాలని ఆ కోడి ఎలాగైతే కాపాడుతుందో, దానికి తెలుసు అటు నుంచి వచ్చేటువంటి రాయి అయినా బాణమైనా ఏదైనా సరే దీనికి హింస పెడుతుంది,
పెడుతుంది, దీనికి కష్టపడుతుంది, దీనికి నొప్పి పెడుతుంది అని తెలుసు. అయినప్పటికీ కూడా అది కాపాడుతుంది. అదేవిధంగా యేసయ్య కూడా, నాకు నా బిడ్డల పట్ల ప్రేమ ఉన్నది, వారి కోసం ఎంత ప్రేమ అంటే వారి కోసం నా ప్రాణాలు అర్పించేంత ప్రేమ ఉన్నది, వారి కోసం నా రక్తాన్ని చిందించేంత ప్రేమ నాకు ఉన్నది అని చెప్పి ప్రభు అలా తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క పేతురు గారు దేవుని యొక్క చిత్తాన్ని గురించి ఆలోచించకుండా ఆయన మానవ చిత్తానుసారంగా, మానవులు ఎప్పుడు కూడా నాకు సుఖం ఉండాలి, సౌఖ్యం ఉండాలి, పేరు ప్రఖ్యాతలు ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, అనే రకంగా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా పేతురు గారు అదేవిధంగా చిన్నగా ఆలోచిస్తూ ఉంటూ ఉన్నారు. కానీ యేసయ్య మాత్రం, నీవు నీ యొక్క చిన్న స్వల్పమైనటువంటి లోకం నుంచి నీవు బయటికి రా, ఇక్కడ నీకోసం గొప్ప ఆనందం ఎదురు చూస్తూ ఉన్నది. ఎందుకంటే నీవు ఈ లోకానుసారంగా జీవిస్తే నీవు కష్టాలలో పడతావు, ఈ లోకానుసారంగా ఆలోచిస్తే నీవు నీకు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని నువ్వు కోల్పోతావు, ఈ లోకానుసారంగా జీవిస్తే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, తిరస్కారం వచ్చినప్పుడు నీవు ఇవన్నిటిని చూసి భయపడిపోయి అక్కడే నిలబడిపోతావు. నేను నిన్ను ఎన్నుకున్నది నువ్వు అక్కడే నిలబడిపోవడానికి కాదు, నేను నీకోసం ప్రాణమిచ్చింది, రక్తాన్ని చిందించింది, నీవు అక్కడే నిలబడిపోవడానికి అది. ఆ యొక్క కష్టాలను చూసి, నష్టాలను చూసి భయపడి వణికిపోయే వ్యక్తిలాగా కాదు, నేను నిన్ను విడిపించింది నువ్వు ముందుకు నడవడానికి, నేను నిన్ను విడిపించింది నీవు దేవుని యొక్క మహిమను చూడటానికి, నేను నిన్ను విడిపించింది నీవు పరలోకంలో చేరడానికి అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు ఈ విషయాన్ని చెప్పారో ఆయనకి, మనుష్య కుమారుడు కష్టాలు అనుభవించాలి, సిలువలో శ్రమలు పొంది మరణం పొంది మరలా మూడో నాడు లేవాలి, అమ్మో ప్రభువా నీకు ఇన్ని కష్టాలు రాకూడదు, నీకు ఇన్ని కష్టాలు రాకుండా ఉండాలి, మేమెవరం కూడా మేము ఈ కష్టాలు చూడలేము అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ నేను కష్టపడకపోతే, నేను నా రక్తాన్ని చిందించకపోతే మీకు మహిమ రాదు, నేను నన్ను సిలువలో అప్పగించుకొనకపోతే మీకు పాపక్షమాపణ రాదు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన జీవితంలో కూడా ఒక్కోసారి కష్టాలు వస్తూ ఉంటాయి, నష్టాలు వస్తూ ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు మనం కూడా అనుకుంటూ ఉంటాం, అమ్మో దేవుడు నన్ను వదిలేశాడు, నాకు తోడుగా లేడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అమ్మో ఇంత కష్టమైతే నేను ఈ దారిలో వెళ్ళను, వేరే దారిలో వెళ్తాను అనే రకంగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు మనకిచ్చేటువంటి కష్టాలలో, నష్టాలలో, బాధలలో, ఒంటరితనంలో, అనారోగ్యంలో ప్రభు ఏదో ఒకటి మనకి నేర్పించాలని చూస్తూ ఉంటారు. ఈ యొక్క కష్టం ద్వారా ప్రభు మనము ఆయన చెంతకు వస్తామేమో అని చూస్తూ ఉంటూ ఉంటారు. మరి ఆ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోకుండా మనము కూడా ప్రభువుని, ప్రభు నుంచి దూరం అయిపోతూ ఉంటాము, ప్రభువుని మనం తక్కువ అంచనా వేస్తూ ఉంటాము. దాన్ని మనం చూసినట్లయితే పౌలు గారు రోమీలకు రాసిన లేక 8:18 చూసినట్లయితే, ఇప్పుడు మీరు పడుతూ ఉన్నటువంటి శ్రమలు, ఇప్పుడు మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి అవమానాలు, నిందలు, ఇవేవి కూడా దేవుడు నీ కోసం దాచిపెట్టినటువంటి ఆ యొక్క భవిష్యత్తులో ఏమాత్రం కూడా పోల్చదగినవి కావు అని చెప్తూ ఉన్నారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రభు ఎల్లప్పుడూ కూడా మనకి తోడుగా ఉంటానని చెప్తూ ఉన్నారు. మరి దైవ జ్ఞానంతో మీరు ముందుకు వెళ్ళాలి, మీరు దైవ జ్ఞానంతో యేసయ్య ఎవరు అని మీరు తెలుసుకున్నారు కాబట్టి యేసయ్య తనకి శిష్యులకు చెప్తూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో మీరు నేను దైవ కుమారుడనని, అభిషిక్తుడనని, క్రీస్తునని, మెస్సయాన రక్షకుని మీరు విశ్వసిస్తూ ఉన్నారు. ఇంకా నన్ను అనుసరించాలి అంటే మీ యొక్క సిలువనెత్తుకొని మీరు ప్రయాణించాలి, నాకు నన్ను అనుసరించాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన యొక్క జీవితంలో సిలువ అనేది అనేకమైనటువంటి బాధలు కావచ్చు, అవమానం కావచ్చు, పేదరికం కావచ్చు, లేదా పనులలో, వ్యాపారాలలో నష్టాలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదా ఇంకా ఇలాంటివి విభేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనము వాటన్నిటిని కూడా మోసుకుంటూ ప్రభువుని అనుసరిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన మనకి తోడుగా ఉంటాను అని తెలియజేస్తున్నారు. యేసయ్య ఎలాగైతే తన యొక్క శిష్యులకు చెప్పారో, ఈ లోకం నన్ను ద్వేషిస్తుంది, ఈ లోకం నన్ను హింసిస్తుంది, ఈ లోకం నన్ను చంపివేస్తుంది, అయినా కూడా దేవుని యొక్క శక్తితో నేను లేపబడతాను అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా నన్ను అనుసరిస్తే, నన్ను అనుసరించాలనుకుంటే మీకు కూడా ఇదే శ్రమలు వస్తాయి అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నారు. దాన్నే మనము యోహాను సువార్త 18:18-20 చూసినట్లయితే అక్కడ ప్రభువు చెబుతూ ఉన్నారు,
ఈ లోకము నన్ను ద్వేషించింది, అదేవిధంగా మీరు నన్ను అనుసరించాలని కోరుతూ ఉన్నారు కాబట్టి, నన్ను అనుసరించాలని ఆశపడుతూ ఉన్నారు కాబట్టి నా యొక్క శ్రమలలో కూడా మీరు పాలు పంచుకుంటారు. నా యొక్క శ్రమ, నేను నన్ను ఈ లోకం ఎలాగైతే హింసించి బాధించి చంపివేసిందో, మరలా నేను దేని యొక్క మహిమలో ఎలాగైతే నేను లేపబడ్డానో, అదేవిధంగా మీరు కూడా నన్ను అనుసరించాలని కోరుతూ ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని కూడా లోకం హింసిస్తుంది, మిమ్మల్ని కూడా లోకం బాధిస్తుంది, మిమ్మల్ని కూడా లోకం నిందల పాలు చేస్తుంది, మిమ్మల్ని కూడా లోకం తిరస్కరిస్తుంది. మరి ఆ తర్వాత మీకోసం నేను దాచిపెట్టినటువంటి మహిమలో మీరు పాలు పంచుకుంటారు అని చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యేసయ్య, నేను బాధలు పడబోతూ ఉన్నాను, నేను హింసలకు పాల్పడ, నేను హింసలకు గురి అవ్వబోతూ ఉన్నాను అన్నప్పుడు ఈయనకు, అమ్మో ప్రభా, నీవు ఏ హింసలు కూడా నీవు గురి కావద్దు, ఏ రకమైనటువంటి బాధలకు నీవు గురి కావద్దు అని వీళ్ళు చెప్తున్నారు. కానీ నీవు ఎప్పుడైతే బాధలు పొందుతావో, ఎప్పుడైతే కష్టాలలో ఉంటావో, అప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తూ ఉన్నారు. నీ యొక్క బాధల నుంచి నేనే విడిపిస్తాను అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉంటున్నారు. లోకం నన్ను హింసించింది కాబట్టి మిమ్మల్ని కూడా హింసిస్తుంది, ఎందుకంటే నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని కాదు, నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని అయితే నన్ను కూడా వాళ్ళలో ఒకటిగా వాళ్ళు చేర్చుకునేవాళ్ళు, వాళ్ళలో ఒకటిగా నన్ను గౌరవించుకునేవాళ్ళు. కానీ నేను ఈ లోకానికి చెందిన వాడిని కాను కాబట్టి నన్ను హింసించారు. అదేవిధంగా మీరు నన్ను అనుసరించాలని కోరుతూ ఉన్నారు. మీరు కూడా ఈ లోకానికి చెందిన వాళ్ళు కాదు, మీరు పరలోక వాసులు, మీ యొక్క నివాసము పరలోకము. అందుకే లోకం మిమ్మల్ని హింసిస్తుంది, శిక్షిస్తుంది, బాధిస్తుంది. మీరు ఏమాత్రం కూడా వీటిని చూసి మీరు భయపడవలదు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మరి ప్రభు ఈనాడు పిలుస్తూ ఉన్నారు, ఎవరైనా నన్ను అనుసరించాలని కోరినీడల తనను తాను త్యజించుకొని సిలువనెత్తుకొని ప్రభుని అనుసరించాలి అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మరి మనము మన యొక్క కోరికలను త్యజిస్తూ ఉన్నామా? మన యొక్క ఆశలను త్యజిస్తూ ఉన్నామా? మరి మన యొక్క అత్యాశలను, కోరికలను, శరీరాశలను, లోకాశలను మనం ఎప్పుడైతే త్యజించగలుగుతామో అప్పుడు మాత్రమే మనము ప్రభువుని అనుసరించగలము, అప్పుడు మాత్రమే మనము ప్రభు చిత్తాన్ని మనము నెరవేర్చిన వారం అవుతాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే సువార్తా పట్టణంలో ప్రభు యొక్క చిత్తము తన యొక్క బిడ్డల కోసం తన ప్రాణాలను అర్పించుకోవడం, కానీ పేతురు గారు తన యొక్క మానవ మేధస్సుతో, మానవ అనుభవంతో ఆయన చెప్తున్నారు, లేదు ప్రభువా మీరు శ్రమలు అనుభవించకూడదు అని చెప్తున్నారు. మరి మనము కూడా మనకి జీవితం లేదని శ్రమలు వస్తూ ఉన్నాయి అంటే మనం కూడా ఒక్కోసారి వెనకాడుతూ ఉంటూ ఉంటాం. నాకు ప్రభు ఏమి నేర్పించాలనుకున్నాడు ఈ శ్రమలలో, ఈ యొక్క పేదరికంలో ప్రభు నాకు ఏమి నేర్పించాలనుకుంటున్నారు, ఈ ఒంటరితనంలో నాకు ప్రభు ఏమి నేర్పించాలనుకుంటూ ఉన్నారని మనం ఒక్కోసారి దీని గురించి ఆలోచించాం. ఒక్కోసారి మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే దాని నుంచి పారిపోవాలని ఆలోచిస్తూ ఉంటూ ఉంటాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము కూడా ఎల్లప్పుడూ ప్రభు యొక్క చిత్తానికి అంటుపెట్టుకొని జీవించే విధంగా మనము ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉంటూ ఉన్నారు. పేతురు గారిని కూడా ఆయన శుద్ధి చేస్తూ ఉన్నారు. నువ్వు లోకానుసారంగా ఆలోచించమాకు, దైవ చిత్తానుసారంగా నీవు ఆలోచించు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. మరి నువ్వు లోకానుసారంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, లోక సంబంధమైనవన్నీ కూడా నువ్వు పోగేసుకుంటావు, ఈ లోక సంబంధమైనవి నిన్ను ఎదగటానికి నిన్ను అవి అనుమతినివ్వవు, ఇవన్నీ కూడా నీకు అడ్డంకిగా ఉంటాయి, ఇవన్నీ కూడా నీకు అడ్డుగోడలాగా ఉంటాయి, ఇవేవి కూడా నువ్వు పోగేసుకోమాకు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. దాన్నే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16:16-26 మనం చూసినట్లయితే ఒక వ్యక్తి లోకమంతా కూడా సంపాదించి తన యొక్క ఆత్మలు కోల్పోతే ఆయనకు వచ్చిన లాభం ఏమిటి? ఇప్పుడు ఈ సందర్భంలో కూడా నీవు ఈ లోకాన్ని అంతటిని కూడా ఎన్ని సంపాదించుకొని, జ్ఞానాన్ని సంపాదించుకొని, ఆస్తిపాస్తులు సంపాదించుకొని, విలువైనటువంటి వస్తువులన్నీ సంపాదించుకొని, లేదా జనాల్ని సంపాదించుకొని నీ యొక్క ఆత్మను కోల్పోతే, నీ నిత్య జీవాన్ని కోల్పోతే నీకు వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి? అందుకే ఈ లోక సంబంధమైనటువంటి వాటిని, దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని నీవు త్యజించు. నీకోసమై ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప కిరీటాన్ని, నిత్య జీవపు కిరీటాన్ని నీవు వీటినన్నిటినీ కూడా త్యజించు, దేవుని యొక్క నిత్య జీవపు కిరీటాన్ని ధరించు అని చెప్పి ప్రభు మనందరినీ కూడా ఈనాడు పిలుస్తూ ఉంటూ ఉన్నారు. యేసయ్య కూడా తాను ఏదైతే బోధించారో అవన్నీ కూడా పాటించారు.
ఇతరులను ప్రేమించమన్నారు. నిన్ను నిన్ను బాధించే వారి కోసం, నిన్ను హింసించే వారి కోసం, నిన్ను అసహించే వారి కోసం, వారి కోసం నువ్వు ప్రార్థన చేయని చెప్పారు. అదేవిధంగా యేసయ్యను కూడా బాధించిన వారి కోసం ప్రార్థన చేశారు, యేసయ్యను హింసించిన వారి కోసం ప్రార్థన చేశారు, యేసయ్యను అసహించుకున్న వారి కోసం కూడా ప్రార్థించారు. ఇంకా మరి యేసయ్యను సిలువలో చంపేసిన వారి కోసం కూడా ప్రార్థించారు. తండ్రి వీరు ఏం చేయుచున్నారో వారు ఎరగరు తండ్రి అని చెప్పి వారి కోసం ప్రార్థన చేశారు. అదేవిధంగా శిష్యులకు కూడా అదే విషయాన్ని బోధిస్తూ ఉంటూ ఉన్నారు. అదేవిధంగా మనము కూడా దేవుని యొక్క శిష్యులమని చెప్పుకుంటూ ఉన్నటువంటి మనము, మన యొక్క మాటలు, చేతలు, క్రియలు అన్నీ కూడా అవన్నీ కూడా ఒకే మార్గంలో ఉండాలి అని రెండో పట్టణం మనకి మరలా గుర్తు చేస్తూ ఉన్నది. యేసయ్య ఎలాగైతే తండ్రి నీ చిత్తమే నెరవేరాలి, నా యొక్క ఇష్టం కాదు, నా యొక్క చిత్తం కాదు తండ్రి అని చెప్పి యేసయ్య తాను మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు గెత్సెమనే తోటలో ఆయన కూడా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నారు. లూకా సువార్త 22:42 మనం చూసినట్లయితే, ప్రియమైన సహోదరి సహోదరులారు, తండ్రి నేను ఈ కష్ట సమయంలో ఉన్నాను తండ్రి, నన్ను విడిపించినా బాగుంటుంది తండ్రి, కానీ నువ్వు నన్ను విడిపించాలి, నీ యొక్క చిత్తం నెరవేరాలి అంటే, నేను అర్పించుకోవాలంటే నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి, నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరాలి తండ్రి అని చెప్పి యేసయ్య తనను అర్పించుకున్నారు. అదేవిధంగా మన యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు వచ్చినప్పుడు కూడా తండ్రి నేను ఈ యొక్క కష్టాలు పడటము, ఈ యొక్క పేదరికంలో ఉండటము, ఆకలితో అలమటించడము, దాహంతో బాధపడటము, ఒంటరితనంతో బాధపడటం, లేదా అనారోగ్యంతో రోగపడకమైనే ఉండటం నీ చిత్తం అయితే నేను సంతోషముగా స్వీకరిస్తాను తండ్రి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత చిన్న తేరేజమ్మ గారు కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువా, నేను బాధలు పడటం నీకు ఇష్టమైతే, రోగపడక మీద ఉండటం నీకు ఇష్టమైతే నేను సంతోషంగా అనుభవిస్తాను తండ్రి. ఇంకా నా యొక్క సహోదరుడు అక్కడ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు, ఆయన బాధలు కూడా నాకు ఇవ్వండి తండ్రి, ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి అని చెప్పి, ఆయన కోసం నేను బాధలు పడతానని చెప్పి ఒక వ్యక్తి కోసం చిన్న తెరేజమ్మ గారు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆయనకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని తీసివేసి ఆ అనారోగ్యాన్ని చిన్న తెరేజమ్మకి ఇచ్చారు. ప్రభువా, నువ్వు నాకు ఈ అనారోగ్యం ఇచ్చావా, నీకు ధన్యవాదాలు తండ్రి, నన్ను ఈ యొక్క అనారోగ్యానికి యోగ్యురాలిగా చేసావా, నీకు వందనాలు ప్రభువా అని చెప్పి ఆమె ప్రభుకు వందనాలు చెప్తూ ఉన్నది. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనకు వచ్చేటువంటి ప్రతి ఒక్క శోధనలో, ప్రతి ఒక్క వేదనలో మనం కూడా ఎప్పుడైతే ఇవన్నీ కూడా ప్రభుకు అర్పించి ప్రార్థన చేసి ప్రభుని అనుసరించకూడతాం, లోక సంబంధమైన విషయాలన్నీ కూడా ఎప్పుడైతే త్యజిస్తామో అప్పుడే మనలో ఎదుగుదల ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ కూడా పట్టుకొని ఉంటామో మనలో ఏమాత్రం కూడా ఎదుగుదల ఉండదు. దాన్నే యేసయ్య ఇంకో చోట చెప్తూ ఉన్నారు. దాన్ని లూకాసు వార్త 8:14 చూసినట్లయితే, రోడ్డు మీద పడ్డ గింజలు అవన్నీ కూడా పిట్టలు తినేశాయి, ఇంకా కాళ్ళతో తొక్కేశారు, రాతి నేల పడ్డాయి, వాటికి సరైనటువంటి పోషణ లేక అవన్నీ కూడా చచ్చిపోయాయి. మరి అదేవిధంగా ముండ్ల పొదలలో 14:14 చూసినట్టయితే, ముండ్ల పొదలలో పడ్డటువంటి ఆ యొక్క గింజలు మొలిశాయి, కొంచెం వరకు ఎదిగాయి, కానీ వాటిని ఎదగకుండా ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి, వేరే మొక్కలు వాటికంటే బలమైనటువంటివి వాటిని అణిచివేస్తూ ఉంటూ ఉన్నాయి. అదేవిధంగా మనం ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా జీవించకుండా ఉంటామో, దేవుని యొక్క చిత్తానికి తలగొకుండా ఉంటామో, మానవ చిత్తాన్ని, మానవ ఇష్టాలను నెరవేర్చుకోవాలని చూస్తామో, అప్పుడు మనము ఈ యొక్క ముళ్ళ పొదలలో పడ్డటువంటి మొక్కలలాగా, ఫలించనటువంటి మొక్కలలాగా, నిరుపయోగమైనటువంటి మొక్కలలాగా మనము తయారు చేయబడతాము. అందుకే ప్రభు చెప్తూ ఉన్నారు, చీపో సైతాను అని చెప్పి పేతరుకు చెప్తూ ఉన్నారు, ఇది దేవుని యొక్క చిత్తం కాదు, దేవుని యొక్క ఆలోచన కాదు, నీవు దాన్ని పక్కన పెట్టు, అప్పుడు నీవు దేవుని చిత్తాన్ని చూస్తావు, దేవుని మహిమను చూస్తావు అని చెప్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మన యొక్క జీవితాల్లో కూడా మనము మానవ చిత్తాన్ని కాకుండా, మానవ ఇష్టాలను నెరవేర్చేటువంటి వారి కాకుండా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారముగా మనల్ని చేయమని ఈ యొక్క సమయంలో మనము ప్రభువుకి అర్పించి ప్రార్థన చేసుకుందాం. స్వామి నీలాగే మారాలి రేయింబా.
నీ సన్నిధిలోనే నిలవాలి స్వామి నిన్నేనే స్తుతించాలి స్వామి నిన్నేనే స్తుతించాలి జై జై యేసు రాజా జై జై యేసు రాజా జై జై యేసు రాజా జై జై యేసు రాజా లోక ప్రతిష్ట ఎంత ధూళిగా మారాలి ఈ లోక ప్రతిష్ట ఎంత ధూళిగా మారాలి నిన్నే నా దృష్టిలో నిలుపుకొని నీకై బ్రతకాలి నీ సాక్షిగా మారాలి జై జై యేసు రాజా జై జై యేసు రాజా సహోదరి జై జై యేసు సంతోషంతో పలుకు జై జై యేసు రాజా అని చెప్పి ప్రార్థించు ఈ యొక్క సమయంలో పాట పాడు జై జై యేసు రాజా అని పాట పాడు స్వరమిత్తి పాడు నీకు గొంతెత్తి పాడు ఈ లోక ప్రతిష్ట అంతా ఇవన్నీ కూడా ధూళిగా మారాలని చెప్పి నీ చిత్తమే నేను నెరవేర్చాలి ప్రభువా ఈ లోక ఆశలపై కాకుండా నీ చిత్తానుసారంగా జీవిస్తూ నీకు ఇష్టమైన బిడ్డగా జీవించే భాగ్యాన్ని నాకు ఇవ్వండి తండ్రి నన్నే కాదు ప్రభువా నా కుటుంబాన్ని కూడా నీకు ఇష్టమైన కుటుంబంగా మీరు చేయండి తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా నా తోటి వారందరినీ కూడా చేయండి తండ్రి అని చెప్పి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం దేవునికి ఇష్టం లేని ప్రతిదీ కూడా దూరమైపోవాలని మరి దేవునికి ఇష్టమైంది మాత్రమే మనము చేయగలిగి మనల్ని చూసి ప్రభు గర్వించే విధంగా మనల్ని చూసి ప్రభు ఆనందించే విధంగా మనము జీవితాన్ని కొనసాగించి ప్రభు నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ప్రభు యొక్క సంతోషాన్ని ప్రభు యొక్క శాంతి సమాధానాలను పరలోకపు ఐశ్వర్యాన్ని మన తోటి వారికి పంచిపెట్టే వారంగా చేయమని ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఇప్పుడు విశ్వాస సంగ్రహాన్ని తెలియజేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి కలపితేన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మరణ గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువు మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గలపితేన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమెన్. ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాద పీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. ఫల పుష్పాదులతో ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము సంప్రీతితో మా కానుకలన్ అర్పించ మనమిట చేరితిమి. సంప్రీతితో మా కానుకలన్ అర్పించ మనమిట చేరితిమి. ఫల పుష్పాదులతో సహోదరి సహోదరులారా మనం అర్పించి ఈ బలి సర్వశక్తి కలపితేన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును తన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా కృపజూపి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ నీ దాసుల అర్పణములను నీ
కనికర హృదయముతో స్వీకరించుము. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించు ఈ బలి అందరి రక్షణమునకు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనుందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను, తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేశను, అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా. దళాధిపతైన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హుసాన. ప్రభు నామమున వేంచేసడు వారు ధన్యులు. మహోన్నతమున హుసాన. ఈ సమయంలో నడి పూజలో అడుగు పెట్టాము కావున మరి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ నడి పూజలో పాల్గొని మన యొక్క జీవితాలను, మన యొక్క కుటుంబాలను ప్రభు యొక్క ఆశీర్వాదాలతో నింపుకుందాం. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతి మా ఆలోచున్నాము. ఏ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మేము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతని అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మందరినీ మీ యొక్క ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. ఈ సమయంలో మరి మన యొక్క జీవితాల నుంచి, మన యొక్క కుటుంబాల నుంచి, మన యొక్క పరివారం నుంచి ప్రభు ఎవరెవరినైతే లోకం నుంచి పిలుచుకుని ఉన్నారో వారందరినీ కూడా ప్రభుకి అర్పించి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మనము అర్పించేటువంటి ఆ యొక్క ఆత్మలన్నీ కూడా శుద్ధీకరించబడి పరలోకానికి చేర్చబడతాయి. అదేవిధంగా దిక్కులేని ఆత్మల కోసం ఉత్తరించే స్థలంలో ప్రార్థనలకై, మన యొక్క ప్రార్థనలకు ఎదురు చూసిన ప్రతి ఒక్క ఆత్మ కోసం ప్రార్థన చేద్దాం.
వారందరినీ ప్రభువా మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలియక మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఈనాడు ప్రభువు తనకి శిష్యులుగా ఉండాలంటే, తనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే తనను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రభువుని అనుసరించాలని చెప్పారు. మరి అలా ప్రభుకు ఇష్టం లేని ప్రతి ఒక్కటి కూడా త్యజించి మనకు సిలువను ఎత్తుకొని ప్రభువుని అనుసరిస్తూ ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మన అందరికీ దయచేయమని మన యొక్క ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థన ద్వారా తండ్రి భగవాన్ని వేడుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులను మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు, ఇదిగో మనందరి కోసం సిలువలో బలి అయినటువంటి దివ్య గొర్రెపిల్ల. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడిపి.
చెక్కుము ఆరాధన ఆరాధన నా సర్వమా ఆరాధన 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 నా సర్వమా ఆరాధన నా సర్వమా ఆరాధన నీ ప్రేమ అమూల్యమైనది నరులకు నీ రెక్కల మాటన ఆశ్రయము దొరుకును ప్రార్థించుదము ఓ ప్రభువా మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను ప్రభావితము చేయనుగాక నీ పవిత్రాత్మ మాకు మార్గచూపరి అయి మమ్ము నీ పుణ్య మార్గమందు నడిపించునుగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభు మీతో నుందురుగాక మీ ఆత్మతో నుందురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక ఆమెన్ దివ్య బలి పూజ సమాప్తమైనది మన యొక్క జీవిత విధానము ద్వారా ప్రభు నామమును మహిమపరచుదము సర్వేశ్వరునికి వందనములు అమ్మా అమ్మా మేరీ మాతా మాకోసం ప్రార్థించు మేరీ మాతా అమ్మా అమ్మా మేరీ మాతా మాకోసం ప్రార్థించు మేరీ మాతా సిలువ క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా కష్టం దుఃఖం నన్ను ఆవరింప మా కోసం ప్రార్థించుమా తల్లి